హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటాయి, అలాగే ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇక ఈస్టర్లీ వేవ్స్ ప్రభావంతో మనకి కోస్తా అలాగే తీర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు దాదాపుగా 3 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రస్తుతానికి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఈ రోజు సాయంత్రానికి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు ఉంటాయి, తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే ఈస్టర్లీ విన్స్ అనేవి రాయలసీమలోకి విస్తరించడం వల్ల ఈ రోజు సాయంత్రానికి మనకి కడప, చిత్తూరు అలాగే అనంతపురం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. ముఖ్యంగా మనకి ఈ వర్షాలు అనేవి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా, మధ్యాంధ్రప్రదేశ్. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపుగా ఇది 2 రోజుల్లో తెలంగాణ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో మనకి రానున్న 2 రోజుల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే, రానున్న 2 రోజుల్లో ఈస్టర్లీ వేవ్స్ ప్రభావం వల్ల కోస్తా తీరాల్లో వర్షాలు ఉంటాయి, చలి తీవ్రత కొద్దిగా పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ ఇలాగే మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.